భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో స్వాతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ బర్నిబాబు, సీఏ అశోక్ కుమార్, సిఆర్పీఎఫ్ బెటాలియన్ కేంద్ర బలగాలు, ఎస్ఐలు రాజువర్మ, వెంకటప్పయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయం నుండి బస్ స్టాండ్ గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా గ్రంథాలయం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, స్థానిక పౌరులు పాల్గొన్నారు. నా బండి అక్కడ ఉన్నా అడుగు తీసుకోపో తీసుకోపో అడుగు బండి ఉన్నా తీసుకోపో పోతానరా తీసుకోరా వెనకొస్తారా విద్యార్థులకు మరియు ప్రజాప్రతినిధులకు గ్రామ పెద్దలకు అందరికీ మా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుచు. మరి 16 తారీఖున 11:30 జాతీయ గీతాలాపన ఉంటుంది. కంపల్సరీ అందరూ ఒకే టైంలో ఆ జాతీయ గీతాన్ని అనువదించాలి కాబట్టి అది కూడా ఇదే స్ఫూర్తితో అందరు కలిసి సక్సెస్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఏ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చర్ల తహసీల్దార్ గారికి, అదేవిధంగా చర్ల మండలంలో ఉన్న విద్యా సంస్థల యాజమాన్యానికి, పోలీస్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకి, చర్ల మండల ప్రజలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచినటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థినికి నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో మనం ఈరోజు వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ ఇటువంటి కార్యక్రమంలో అందరితో కలిసి నేను కూడా భాగస్వామిని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ఒకసారి వాళ్ళ వెనకకెళ్ళి వాళ్ళ స్కూల్ డేస్లో ఆ రోజు మనం చిన్నప్పుడు జెండాలు పట్టుకొని వీధి వీధుల్లో స్వాతంత్ర దినోత్సవం గురించి, అమరవీరుల గురించి మనం అందరం తిరగడం మన అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నా దేశానికి, నా ప్రజలకి, ఇక్కడున్న జిల్లా అధికారుల అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, సగర్వంగా, ఆత్మగౌరవంతో బతుకుతున్నామంటే దానికి కారణం ఎందరో మహానుభావులు వారి యొక్క ప్రాణత్యాగం కృషి ఫలితంగానే ఈరోజు మనం ఇంత సగర్వంగా బతకగలుగుతున్నాం. స్వతంత్ర పోరాటంలో అనేక మంది గొప్ప గొప్ప మహానాయకులు 1957 ప్రథమ స్వతంత్ర పోరాటం నుంచి స్వతంత్రం సిద్ధించేంత వరకు ఎంతోమంది స్వతంత్ర పోరాట యోధులు ప్రాణత్యాగం చేసి మనకు ఈరోజు ఇటువంటి దినాలను కల్పించడం జరిగింది. వాళ్ళందరినీ మర్చిపోకూడదు. వారి యొక్క ఆశలు లాలా లజపతిరాయ్ గారు, బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇట్లా భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి ఎంతోమంది మహనీయులు, అదేవిధంగా భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఖుదిరామ్ బోస్, మదన్ లాల్ దింగ్రా వంటి ఎంతోమంది విప్లవ నాయకులు, అదేవిధంగా మితవాద నాయకులు కావచ్చు, అతివాద నాయకులు కావచ్చు, వారితో ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
గోల పూజ దయచేసి స్టార్ట్ అహింసలు అవుతుందనే రాదు సార్